పులివెందుల నాయకుడి కొత్త దందా సరిహద్దు జిల్లాల్లోని 20 డిపోలకు సరఫరా, తక్కువ ధర కోట్ చేసి సరఫరా టెండర్, కర్ణాటక నుంచి నేరుగా డిపోలకు ట్యాంకులు, సరిహద్దుల్లో తనిఖీ లేకుండా చక్రం, ఆర్టీసీ అధికారులు గప్చు, ప్రతి నెల 5 కోట్ల సొమ్ము జేబులోకి, రాష్ట్ర ఖజానాకి 20 కోట్ల ఆదాయం గండి అంటూ రాసుకొచ్చారు. ఇందులో తప్పేం లేదు, ఇట్లాంటి యదవ పనులు చేసేటువంటి వాళ్ళ మీద రాయడంలో తప్పేం లేదు. ఇకపోతే 75 మంది టీడీపీ నేతలపై కేసులు అంటూ చిత్తూరులో 4 స్టేషన్లలో నమోదు, అనపత్తి ఘటనకు నిరసనే నేరం అంటూ నిరసనలు చేసినందుకు కేసులు పెట్టారండి. ఇంతకుముందు కూడా అదే కానీ పని గది చేసింది, వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు చేసుకుంటుంది అదే. ఇకపోతే బడ్జెట్ పనిలో ఉన్నా తర్వాత వస్తా అంటూ లిక్కర్ కేసులో సిబిఐకి సిసోడియా విజ్ఞప్తి, నెలాఖరులో విచారణకు వస్తానని వెల్లడి అంగీకరించింది దర్యాప్తు సంస్థ. బాధ్యతాయుతంగానే వ్యవహరించింది కదా సిబిఐ, మంచి పనే చేసింది కదా. ఇకపోతే శివసేన గుర్తు కోసం 2000 కోట్లు, ఎన్నికల కమిషన్ నిర్ణయం ఓ ఒప్పందం, ఉద్దవ్ వర్గ నేత సంజయ్ రౌత్ ఆరోపణ. ఈడొకడు ప్రపంచంలో వింత జంతువు, సొంత పార్టీని చంకనాకిచ్చి నమ్ముకున్నటువంటి ఉద్దవ్ థాకరేని తీసుకొచ్చి పరమ బద్ధశత్రువు అయినటువంటి శరద్ పవార్ కాంగ్రెసులతో కలిపి అంతకుముందు ఏ హిందుత్వ సిద్ధాంతం ఉందో దాన్ని సంకనాకిచ్చి పడేశాడు. దాని పర్యవసానం అది నాశనం అయితే ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు బయటకు వస్తే దానికి 2000 ఎందుకు, 2 రూపాయలు ఇచ్చినా కూడా అనవసరమే. ఎందుకంటే వీళ్ళ వెనకాల లేరు, ఇప్పటికైనా నీకు దమ్ము ఉంటే తీసుకొచ్చి ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు నీ పక్కన కూర్చోబెట్టుకుని మా పక్కన ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటే వాళ్ళకి ఎట్లా ఇచ్చేస్తారని అడగాలి. అది జాతకాన్ని దద్దమ్మ, ఈయనే అందరి దగ్గరికి పోతే ఈయనే మొహాన్ ఊశారు. అయినా కూడా ఇట్లాంటిది వీటిని ఇప్పుడు ఏంటంటే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి ఎన్నికల సంఘాన్ని రేపు పొద్దున్న తెలుగుదేశం తిట్టడానికి అవకాశం ఉండాలి కాబట్టి ఈ కోణంలో హైలైట్ చేస్తుంటారు. ప్రతిదానికి వీళ్ళ ఉద్దేశాలు అక్కడే ఉంటుంటాయి. ఇకపోతే